వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం వెజిటేబుల్ ఎగ్ పునుగుల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఒక ఆనియన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్ బీన్స్, 1/2 కప్పు క్యాబేజీ వేసుకుందాము. మీరు మీకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ని కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇవి 3 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. పిల్లలకి డైరెక్ట్గా ఇలా వెజిటేబుల్స్ ఇస్తే తినరు కాబట్టి ఇలాగ ఏదైనా వెరైటీస్గా చేసినప్పుడు పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇవి మనకి కొద్దిగా చల్లారాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత 1/4 స్పూన్ పసుపు వేసుకుందాం. కొద్దిగా కారం వేసుకుందాము. తర్వాత 1/4 స్పూను మిరియాల పొడి వేసుకుందాము. తర్వాత కొత్తిమీర కట్ చేసుకుని ఇది 1-2 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1-2 కోడిగుడ్లు వేసుకుందాము. స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసీ అనేది తక్కువగానే వేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీనిపైన పునుగులు వేసే ప్యాన్ పెట్టుకుందాము. తర్వాత కొద్దిగా ఆయిల్ని అంతా అప్లై చేసుకుందాం. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ అలాగే వెజిటేబుల్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుందాం. 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలాగే అన్నిట్లో కూడా వేసుకోవాలి. ఎప్పుడు కూడా మధ్యలో ఉండే పునుగుల గుంతుల్లో వేసుకోకూడదు, అవి తొందరగా ఉడికిపోతాయి. మంట అనేది ఎక్కువగా తగులుతుంది కాబట్టి అక్కడ ఫస్ట్ చుట్టూరా వేసుకొని తర్వాత మధ్యలో వేసుకోవాలి. అప్పుడే అవి మనకి మాడిపోకుండా బాగా వస్తాయి. మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ని కొద్దిగా ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి ఎగ్తో వేసినప్పుడు మరి ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా త్వరగానే ఈ రెసిపీ అయిపోతుంది. ఇప్పుడు అన్నిటినీ 2 వైపుకి తిప్పుకుందాము. ఇవి మనకి రెడీ అయిపోయాయండి. వీటిని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వీటిని ఇలాగ డైరెక్ట్గానే తినచ్చు లేదా సాస్తో పాటు తినచ్చు. పిల్లలకి సాస్తో పాటు ఇచ్చినట్లయితే చాలా బాగా లైక్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.